पॉइंट ऑफ व्यू, थर्ड मैन पॉइंट ऑफ व्यू, ఎప్పుడు మనకి ఎవరైనా సరే ఏదైనా క్లారిటీ లేదు క్లారిటీ లేదు క్లారిటీ లేదు అని మనతో ఎన్నిసార్లు అన్నా, దాని అర్థం ఏంటంటే వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారని. ఇద్దరు మనుషులు కొట్లాడుతున్నారంటే వాళ్ళు ఒకరినొకరు వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారని అర్థం. బిలీవ్ మీ, ప్రపంచంలో 99% గొడవలన్నీ థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల సాల్వ్ అయిపోతాయి. కానీ మన ప్రపంచం, మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం అంతా థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూని చూడడానికి ఎవడు ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూని చూడగానే నీ పక్కనున్నోడు, రే ఏమ్రా వాడు కొట్టాడు నీకు సిగ్గులేదా, అసలు నీకు రక్తం మరగట్లేదా అని నేను రెచ్చగొడతాడు. గొడవ అయిపోయాక 5 నిమిషాల తర్వాత అందరు ఇంటికి వెళ్ళిపోతారు. బాధపడేది నువ్వు, ఆ నీతో కొట్లాడినవాడు మాత్రమే. వాడు నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, నీ ఎనిమి అయి ఉండొచ్చు, బట్ నీకంటూ ఒక థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే ఆ గొడవను నువ్వు అప్పటికప్పుడే ఆపేయచ్చు. థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎట్లా మీరు అలవాటు చేసుకోవచ్చు అంటే, ఒక డిస్కవరీ ఛానల్ మీరు చూస్తున్నారు అనుకోండి, దాంట్లో ఒక సింహం అనేది ఒక జింక పిల్లని వేటాడుతుంది. ఆ జింక ఎప్పుడు ఎప్పుడు పారిపోవాలా సింహం నుంచి అని చూస్తూ ఉంటే సింహం మీద ఫుల్ పగబట్టి ఉంటుంది, నన్ను ఇట్లా చంపేస్తుంది అని. సింహంకి పగుండదు, ఏముండదు, నా ఆకలి పూర్తవ్వాలని ఉంటుంది. కానీ మీకు మాత్రం సింహం జింకను ఎలా పట్టుకోవాలా అని చూడాలని ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎ థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక సింహం ఒక జింకను చంపుతున్నప్పుడు ఆ జింక పారిపోతే బాగుండే అని మీరు చూస్తూ ఉంటారు. ఒకవేళ కనుక అదే పాయింట్లో మీరుంటే, అదే స్పాట్లో మీరుంటే, దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్లీడింగ్ దిస్ లయన్. ఆ లయన్ని మీరు భ్రమించేటట్టు చేసి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేస్తారు. ఎందుకంటే అది మీరు కాబట్టి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ కాబట్టి, దాని ఆకలి గురించి మీకు సంబంధం లేదు. అలాగే సమాజంలో మీరు ఎవరితోనైనా, సొసైటీలో మీరు ఎవరితోనైనా గొడవ పడ్డా, మీరు చూస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటారో లేదో కానీ, విలేజెస్లో ఒకవేళ ఆడవారు కనుక కొట్లాడితే సిగపట్లు పడుతున్నారా ఇద్దరు ఆడవాళ్ళు అంటారు. జుట్లు జుట్లు పిక్కుంటూ ఉంటారు, బిందెలతో కొట్లాడుతూ ఉంటారు. చూసేవాడికి అది కామెడీగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ ఆపరు. ఎందుకంటే నిజం అనేది 2 రకాలు ఉంటుంది, 2 కాదు 3 రకం కూడా ఉంటుంది. ఆ కొట్లాడుతున్న 2 మహిళలకి నిజం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది, కానీ మీకు మాత్రం నిజం వాళ్ళు కామెడియన్స్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళు కామెడియన్లు కాదు, వాళ్ళ సినిమాలో వాళ్ళే హీరోలు, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు కామెడియన్స్లా అనిపిస్తుంటారు. మీరెప్పుడైనా ఎవరితోనో కొట్లాడినప్పుడు, ఆ కొట్లాట అయిపోయినా కొట్లాడుతున్నప్పుడైనా సరే థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలవాటు పరచుకోండి. పోనీ ఒకవేళ మీరు కొట్లాడేశారనుకోండి, రాత్రి మీకు నిద్ర పట్టదు, ఆ టైంలో మీకు జరిగిన గొడవని మీరు గుర్తు చేసుకొని మీ మీద మీరే కామెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఆ సిచ్యువేషన్ అయినా ఇన్సిడెంట్ను ఫన్నీగా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించండి. లేదు ఆ ఇద్దరికి, అంటే మీకు ఇంకొకటికి గొడవ పెట్టింది మీరే అని ఆలోచించండి. మీ ఇద్దరికి గొడవ పెడుతుంది నాట్ యాజ్ యూ, బట్ మీరు మీరులాగా కాకుండా వేరే మనిషి లేక మీ ఇద్దరి మధ్యలో గొడవ పెడుతున్నట్టు ఊహించుకోండి. అప్పుడు మీకు మీ కొట్
మీరు కొట్లాడిన సన్నివేశం మీద మీకే కామెడీ అనేది పుడుతుంది. బిలీవ్ మీ 99% గొడవలన్నీ రాత్రిపూట మీరు మీ గొడవల్ని కామెడీగా చూడడం వల్లనే సమాప్తం అయిపోతాయి. ఎవడో ఏదో అన్నాడు, సిగ్గు శరం లేదా లేదు, నీకు రక్తం మరగట్లేదా అన్నాడు, కానీ నువ్వు కొట్లాడినాక వాడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా కోడికూర తినేస్తాడు, కానీ నీకు మాత్రం వాడు నీ ఫ్రెండే అయి ఉండొచ్చు, నీ ఎనిమి అయి ఉండొచ్చు, వాడికి నీకు మధ్యలో చెప్పలేనంత డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కొట్లాడే ముందు థర్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించండి. మీరు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఇదొక్కటే మీకు నేను చెప్పేది. కన్సిడర్ మై రిక్వెస్ట్.